నన్ను తీవ్రంగా నా జీవితంలో 56 ఏళ్ల జీవితంలో ఏ తప్పు చేయకుండా మచ్చ లేకుండా నిస్వార్థంగా వ్యాపారం చేసిన రోజులు రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం ఒక ఆకాంక్ష కోసుకు తెలంగాణ సాధన విషయంలో గాని నిజాయితీగా పనిచేసిన కానీ నన్ను రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను ఓడిస్తందుకు ఏనాడే తమ్ముడు పోయిన అన్నారో ఆ రోజు నేను బాధపడ్డా ना मनसो एड़चना इंत दुर्मार्गम इंत अन्याय इधी एद रुजुटे चूपी कंपनी की ना संबंध ले तरवा पार्लमेंट सभ्यु अन तरह डैरक्ट इकड़ बिजनेस का संबंध लेकड़ो कांट्राक्टे टेडर् कांट्राक्टे अनवसर अम्मड़ पड़ी पोस्टर अतकी निजा इंत घोर दिगजारी प्रवर्ती वाली अड़ना इपड़े समाधान ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా తెలంగాణ సమాజం కోసం పార్టీ వదిలిపెట్టి కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ అమిషా గారికి సన్నితంగా ఉండి కూడా తెలంగాణ సమాజం కోసం నా సర్వస్వం త్యాగం చేసి వస్తున్నా కదా మీరు ఏం సమాధానం చెప్తారు నన్ను నాపై ఆరోపణ చేసి దుష్ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ఇప్పటికైనా గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి నిజంగా రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి ప్రపంచంలో ఎవరికన్నా ఉందా నా మునుగోడు ప్రజల సాక్షిగా మునుగోడు గడ్డ మీద ఆనాడు అమిషా గారి సమక్షంలో చెప్పిన ఆ రోజు బాధతోటి ఆవేదనతోటి చెప్పిన ఈ ప్రపంచంలో నన్ను కొనే శక్తి పుట్టలేదు పుట్టబోదు నేను కేవలం ఈ తెలంగాణ సమాజం కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని నిజంగా డబ్బే కావాలంటే వ్యాపారం చేసుకోవచ్చు కేసీఆర్ తో పోరాటం చేయాల్సిన అవసరం లేదు అసెంబ్లీ సాక్షిగా నేను ఏం మాట్లాడినో మీరు 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చూసిండు ఎక్కడైనా నేను రాజీపడ్డనా ప్రోటోకాల్ పాటించకపోతే అభివృద్ధికి సహకరించకపోతే మునుగోడుకు అన్యాయం జరుగుతే ఎంతసేపు సిరిసిల్ల సిద్ధిపేట నియోజకవర్గం వేల కోట్ల డబ్బులు ఇస్తే ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా మునుగోడు అభివృద్ధి కావాలన్నా ప్రభుత్వం దిగి రావాలన్నా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నా నేను పార్టీ మరి ఉప ఎన్నిక వస్తనే అది సాధ్యమైతే అని చెప్పి నా పదవి త్యాగం చేసి మునుగోడు ప్రజలకు ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపించిన ఎక్కడ కూడా నేను రాజీ పడలే అమ్ముడుపోయిన వ్యక్తి ప్రజల దగ్గరపై పోటి చేయడు ఆ రోజు చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా నా జీవిత ఆశయము 1000 మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసి 60 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే అది ఒక కుటుంబం పాలైంది दलित मुख्यमंत्री चेस्ट केसीआर तन को मुख्यमंत्री चेयरनि आराट पड़ी चेत चिल्ली गेव लेने केसीआर कुटुंबं लक्षल को दोसक सेंटिमेंट अड्डी एमायक प्राणा बलिदान वेलंगाजु बागड़ेवरंटे केसीआर कुटुंबं प्रति रोजू ప్రతి నిమిషం మేము ఆలోచించేది తెలంగాణ సమాజం కోసం తెలంగాణలో ఉన్న పేదవాళ్ళ కోసం తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం తెలంగాణలో ఉన్న ఇల్లు లేని నిరుపేదల కోసం మహిళల కోసం నా తమ్ముళ్ళకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతిస్తున్నాడు ఇల్లు కట్టిస్తున్నాడు ఎన్ని రకాలుగా మోసం చేయాలనో పూట పూటకు మాట మాటకు అబద్ధాలాడి మళ్ళ మూడోసారి కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు మళ్ళీ అధికారంలోకి వస్తందుకు బూటకపు అబద్ధం హామీలు ఇచ్చుకుంటా ప్రజల్లోకి పోతుండు ముఖంలో రక్తం లేదు ఓడిపోతా అన్న భయం కేసీఆర్ లో ముఖంలో కనబడుతుంది హరీష్ రావుని కేటీఆర్ చూస్తే జాలి అనిపిస్తుంది బావ బామర్దులు కాళ్ళు చేతులు పట్టుకొని ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న లీడర్ల ఇళ్ళల్లోకి పోయి బతిలాడుతురు మా పార్టీలకు రండి అని చెప్పి ఆనాడు ఉద్యమంలో పనిచేసిన నాయకులందరూ దూరమైన వాళ్ళందరినీ తప్పైందని క్షమించమని కాళ్ళు పట్టుకుంటున్నారు అంటే ఈ 10 ఏళ్లుగా కన్నులు నెత్తికెక్కి అధికారాన్ని అనుభవించి దోసుకున్న మాట వాస్తవం ఈసారి అందుకనే తెలంగాణ సమాజం మీకు బుద్ధి చెప్తుంది తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది
పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డ ప్రతి బిడ్డ మీద ఉందని చెప్పి సందర్భంగా మీ అందర్ని కూడా అభ్యర్థిస్తున్నా ఇది ఒకరి కోసం కాదు భవిష్యత్తు ఆలోచించండి ఇది రాజకీయ పాలన కాదు ఇది ప్రజాస్వామ్యంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాకూడదు కేటీఆర్ స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు ఎంత దళితుడు గాని బడుగు బలహీన వర్గాల వ్యక్తి గాని ముఖ్యమంత్రి కావాలి।